ఈ రోజు మనం ఆరు మిస్టీరియస్ దేవాలయాలకు సంబంధించిన విశేషాలు చూద్దాం. భారతదేశం హైందవ ధర్మాన్ని పాటిస్తుందన్న సంగతి తెలిసిందే. అందువల్లనే మన దేశంలో ఎన్నో దేవాలయాల్లో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఆలయాలను సందర్శించి దైవ దర్శనంతో తన్మయం చెందుతారు. ఆలయాల్ని ఆధ్యాత్మికతతో కళకళలాడుతూ ఉంటాయి. గుడి గంటలు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. అయితే అత్యంత ప్రాచుర్యం చెందిన కొన్ని ఆలయాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలాయి. మన భారతదేశంలో ఉన్న అటువంటి మిస్టీరియస్ దేవాలయాలు అలాగే వాటి చరిత్రను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలను ఈ వీడియో ద్వారా మీతో పంచుకుంటున్నాం. బృహదీశ్వర ఆలయం, తంజావూరు. ఈ ఆలయం తమిళనాడులోని తంజావూరులో కలదు. చోళులు ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. ఇందులో పరమశివుడు కొలువై ఉంటాడు, పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈ ఆలయం మన దేశంలోనే అతిపెద్ద ఆలయంగా పేరొందింది. ఈ ఆలయ నిర్మాణానికి 130 టన్నుల గ్రెనైట్ రాతిని వినియోగించారని తెలుస్తుంది. ఈ ఆలయం ఎత్తు సుమారు 66 మీటర్లు. ఈ ఆలయం పైనే ఒక కుమ్మం ఉంటుంది. గుండ్రంగా చెక్కబడిన ఓ శిల్ప రూపాన్ని ఏ ఆలయం పైన గమనించవచ్చు. ఆ కుంభాన్ని 80 టన్నులున్న గ్రెనైట్ రాయిని వినియోగించారట. అంతటి భారీ కుంభాన్ని 60 మీటర్ల ఎత్తున ఆలయం పైన ఏ విధంగా చేర్చగలిగారు అన్నది ప్రశ్నగా మిగిలింది. ఈ ఆలయ నిర్మాణం జరిగే సమయంలో ఎటువంటి మిషన్లు అలాగే క్రేన్లు అందుబాటులో లేవు. కాబట్టి ఈ భారీ కుంభాన్ని అంతటి ఎత్తుకు ఏ విధంగా తీసుకెళ్లారన్నది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలింది. వీరభద్రస్వామి ఆలయం, లేపాక్షి. వీరభద్రస్వామి ఆలయాన్ని 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో నిర్మించారు. అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో ఈ ఆలయం కలదు. ఆలయం ఉపరితలం కింద దాదాపు 70 పిల్లర్ల నిర్మాణానికి ఉపయోగించారు. ఇది ఈ ఆలయానికి సంబంధించిన మొదటి విశేషం. అత్యంత గొప్పదైన శిల్పకళకు ఈ ఆలయం నిలయమని చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలోని శిల్పకళతో కళకళలాడే మండపాలను గమనించవచ్చు. ఇవన్నీ భక్తులను ఆకర్షిస్తూ పర్యాటక ప్రదేశంగా ఈ ప్రాంతం రూపుదిద్దుకునేందుకు తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన మిస్టరీ గురించి ఇప్పుడు ప్రస్తావించుకుందాం. అదేంటంటే, ఈ ఆలయంలో ఒక పిల్లర్ గాలిలో తేలుతూ ఉండటం వినేందుకు కాస్త విచిత్రంగా ఉంది కదూ. అయినా ఇది నిజమే. పిల్లర్కు నేలకు కొద్దిపాటి గ్యాప్ ఉండడాన్ని గమనించవచ్చు. అసలు ఈ పిల్లర్ గాల్లో తేలడమేంటి? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలతో పాటు విదేశీ శాస్త్రవేత్తలు కూడా అనేక పరిశోధనలు చేశారు, చేస్తున్నారు కూడా. అయినా సఫలం కాలేదు. ఇంకొక విచిత్రమైన సంగతి ఏంటంటే, ఒక పాదముద్రను ఈ ఆలయ ప్రాంతంలోని ఒక రాయిపై గమనించవచ్చు. దీని పొడవు సుమారు 3 అడుగులు. అయితే ఈ పాదముద్ర ఆలయ నిర్మాణ సమయంలో లేదట. అయితే ఆ తరువాత ఇంత పొడుగైన పాదముద్ర ఆ రాతిపై ఏర్పడడానికి కారణమేంటనేది ఇంకా మిస్టరీగానే మిగిలింది. అనంత పద్మనాభస్వామి ఆలయం, తిరువనంతపురం. శ్రీ మహావిష్ణువు ఆలయాల్లో ఒకటిగా అనంత పద్మనాభస్వామి దేవాలయం పేరొందింది. ఇది కేరళలోని తిరువనంతపురంలో కలదు. అయితే ఈ ఆలయ నిర్మాణ సమయానికి సంబంధించి ఇప్పటికీ స్పష్టత రాలేదు. వీతార్ తిరునాల్ బలరామవర్మన్ రాజ కుటుంబీకులలో చివరి రాజు. అప్పటి ప్రభుత్వం ఆదేశం మేరకు ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా ఆ రాజ కుటుంబీకులే వ్యవహరిస్తూ వస్తున్నారు. వరల్డ్లోనే అత్యంత ధనిక దేవాలయంగా ఈ దేవాలయం పేరొందింది. ఈ ఆలయంలోని కొన్ని ముఖ్యమైన గదులు ఉన్నాయి. అందులో 5ని తెరవగా అమూల్యమైన సంపదను కనుగొన్నారు. కొన్ని 1000 కోట్లు చేసే వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు, దేవుళ్ల ప్రతిమలు కనుగొన్నారు. అలాగే వెండి ఆభరణాలను, సంచులను కూడా కనుగొన్నారు. దాంతో అత్యంత ఆదాయం కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దాటుకుని ఈ ఆలయం అత్యంత ఆదాయం కలిగిన ఆలయంగా గుర్తింపు తెచ్చుకుంది అన్నట్టు ఈ ఆలయానికి సంబంధించిన మరొక విచిత్రాన్ని కూడా ఇప్పుడు ప్రస్తావించుకోవాలి. 6వ గదిని తెరిచేందుకు శత విధాలా ప్రయత్నించినా తెరవడం ఎవరి వల్ల కాలేదు. ఈ గాడి అనేది ఏ ఆలయానికి చెందిన ఒక మిస్టరీగా నిలిచింది. ఈ 6వ గదిలో ఏముందో అని ఊహించడం ప్రారంభించారు. ఈ 5 గదులకు మించిన సంపద ఇందులో ఉందేమోనని కొందరు సందేహపడుతున్నారు. ఈ గది తలుపులపై సర్పాకృతులు చెక్కబడి ఉన్నాయి. ఈ గదిలోకి ప్రవేశించకూడదని హెచ్చరికలు ఉండడంతో వెళ్లడం సాధ్యం కావడం లేదట. అందువలన ఈ గదిలో అసలు ఏముంది అనేది మిస్టరీగానే ఉంది. ఆనాడు పరిశీలించిన రాజులు తమకు చెందిన సంపదను ఈ గదిలో నిక్షిప్తం చేశారని కొందరంటుంటే, ఈ గది అత్యంత ప్రమాదకరమైందని కొందరు భావిస్తున్నారు. ఈ గదికి సంబంధించిన
నిజమెవరికీ తెలియకుండా మిస్టరీగానే మిగిలిపోయింది. కైలాస టెంపుల్ ఎల్లోరా గుహ. ఈ ఆలయానికి సంబంధించిన మిస్టరీ ఆలయ నిర్మాణంతోనే మొదలవుతుంది. శిలాశాసనాల ప్రకారం మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించబడిందట. ఈ ఆలయంలో కైలాసనాథుడిని కొలుస్తారు. ఈ ఆలయ నిర్మాణమే ఒక మిస్టరీ అని చెప్పుకున్నాం కదా. ఆ మిస్టరీ ఏంటంటే, ఓ కొండరాతిని చీల్చుతూ ఈ ఆలయాన్ని నిర్మించారట. ఒకే ఒక్క రాయితో ఈ ఆలయ నిర్మాణాన్ని చేశారట. ఆ రాయి పొడవు 400,000 టన్నులట. అయితే ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించుకోలేని సమయంలో కేవలం ఉలి అలాగే సుత్తితో ఇంత భారీ నిర్మాణానికై ఏ విధంగా కష్టపడ్డారో ఊహించుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆలయ నిర్మాణంలో భాగంగా ప్రతి విషయాన్ని ఎంతో స్పష్టంగా చెక్కడం విశేషం. ఈ నిర్మాణంలో పాలు పంచుకున్న వారి నైపుణ్యాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎల్లోరా శిల్పకళా సౌందర్యం మతి పోగొడుతుంది అనడంలో సందేహం లేదు. జగన్నాథ దేవాలయం. ఒడిశా రాష్ట్రంలోని పూరీ నగరంలో ఈ దేవాలయం ఉంది. ఇది మహావిష్ణు అవతారమైన జగన్నాథుడి గుడి. ఈ గుడి రథయాత్రకు ప్రసిద్ధి అన్న విషయం తెలిసిందే. ఈ గుడిలో ఉండే విగ్రహాలను పుష్కరానికి ఒకసారి మారుస్తూ ఉండడం ఇక్కడి ఆచారం. పాత వాటిని మట్టిలో కలపడం ఇక్కడి ఆనవాయితీ. ఈ దేవాలయ గోపురం మీద ఓ జెండా ఉంటుంది. అది గాలు ఎట్టి వీస్తే అందుకు వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఈ జెండాని ప్రతిదినం పూజారి మారుస్తూ ఉంటారు. ఒక్కరోజు ఈ జెండాని మార్చకపోయినా ఈ దేవాలయాన్ని 18 ఏళ్ళు మూసివేయాలన్నది ఒక రూల్. ఈ దేవాలయం పైన సుదర్శన చక్రం ఉంది. 1000 కేజీల బరువున్న ఇది 20 అడుగుల పొడవులో ఉంటుంది. అంత బరువున్న ఆ చక్రాన్ని 2000 సంవత్సరాల క్రితం ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించి దేవాలయం పైన పెట్టారో నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ ఆలయం మీద పక్షులు వాలవు, ఎగరవు. ఈ దేవాలయం దగ్గర ఉండే సముద్రం అలలు బయటే వినిపిస్తాయి, లోపల వినిపించవు. సూర్య దేవాలయం, కోణార్క్. ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించబడినట్లు తెలుస్తుంది. ఈ దేవాలయం ఒడిశాలో ఉంది. నరసింహదేవ అనే గంగుల వంశానికి చెందిన వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించాడు. దేవాలయం ఎత్తు 230 అడుగులు. ఈ ఆలయంలో డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. 7 గుర్రాలు, 24 రథచక్రాలను ఇక్కడ గమనించవచ్చు. ఈ ఆలయాన్ని ఓ రథం మోస్తున్నట్లు కనిపిస్తుంది. ఇవి కేవలం డిజైన్ కోసమే కదా అనుకుంటే పొరపాటే. మిస్టరీ ఇక్కడే ఉంది. ఈ రథచక్రాల సమయాన్ని సూచిస్తూ ఉంటాయి. ఇవి అక్షరాల గడియారంలా పనిచేస్తాయి. ఇక్కడ ఉండే సూర్యుని విగ్రహాలు 3 కూడా సూర్యోదయం అలాగే సూర్యాస్తమయాన్ని సూచిస్తూ ఉండటం విచిత్రంగా అనిపిస్తుంది. అసలు ఇది ఎలా సాధ్యమన్నది మిస్టరీగానే ఉంది. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 16 సంవత్సరాల సమయం పట్టిందట. ఇది ఈ ఆలయానికి సంబంధించిన మరొక మిస్టరీ. ఇవ్వండి అంతుచిక్కని రహస్యాలతో సందేహాలను కలిగిస్తున్న మిస్టీరియస్ దేవాలయాలకు సంబంధించిన విశేషాలు. మరిన్ని ఆసక్తికర విశేషాలకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి.